బండి బాగుంది మరి ఇస్తే బాగుంటుంది బండి నాయంతిగా బాగుంటుంది వెళ్ళిపో पड़ी व्हाट हैपेंड ओके ओके बाय द वे माय नेम इज हर्ष हर्ष व्हाट अबाउट यू एवडन वीडी मात्रम क्लास ग्यारंटी रोज తీసుకొని తీర్తాం హలో పేపర్లు మీవే మీరు బాగా అంటున్నారు ఆ బాధ నచ్చితే తీరిపోద్దాం అంటే నేను కొంచెం ఫ్రెండ్ గా విలువచ్చు కదా ఎవరు సార్ ఫ్రెండ్ ఎవరు సార్ ఫ్రెండ్ ఇప్పుడు ఏ సార్ ఫ్రెండ్ ఇప్పుడు అవుదాం మీరు ఫీల్ అవ్వొచ్చు కానీ నేను ఏం కదా ఫీల్ అవ్వను నేను ఎవరు ఫీల్ అవ్వను ఎస్సడే నా పేరు కార్తిక్ నా గురించి చెప్పాలంటే ఐ లవ్ ఫెయిల్యూర్ అండ్ లైఫ్ ఫెయిల్యూర్ ఓ లవ్ లాగించమంది లైఫ్ తోబ్బేమంది ఇంట్లో వాళ్ళకి నేనంటేనే చిరాకు నాకు ఈ లైఫ్ అంటేనే చిరాకు ఏం ప్రాసెసర్ మీది మీరు మంచి డైరెక్టర్ అన్నారు సార్ ओदारावक వావ్ అయితే మీరు జెండా ఎత్తేగుతున్నారన్నమాట వెరీ ఇంట్రెస్టింగ్ నా లైఫ్ లో చావబోయే ముందు కలుసుకున్న మనిషి మీరే సారీ సారీ బాస్ జస్ట్ కిడ్డింగ్ అంతే కంటిన్యూ కంటిన్యూ అవును చావబోతున్నారు కదా చావబోయే ముందు ఎవరికైనా ఫోన్ అలా చేస్తారా చేస్తారా చివరికి ఫోన్ చేస్తున్నాను మా అనుకుంటున్నాను వావ్ ఆ ఒక్కరికి ఫోన్ చేస్తే నాకు చాలా అనిపిస్తుంది కానీ నాకు ఇప్పుడు బతకాలని కూడా అనిపించట్లేదు అయితే సూసైడ్ కరెక్ట్ అంటారా బేసిక్గా నేను సూసైడ్ క్యాంటిస్ కానీ నాకు ఇప్పుడు ఆ సూసైడే పార్టీ అవ్వబోతుంది మళ్ళీ ప్రాస ఎర్రగేసేసే సార్ మీరు ఓ సారీ సారీ సార్ కంటిన్యూ కంటిన్యూ ఇప్పటి వరకు మీరు ఎన్ని కంపెనీస్ వరకు అప్లై చేసి ఉంటారు
దాదాపు 25 కంపెనీస్ వరకు అప్లై చేసి ఉంటాను సార్ అన్నిటికి కాల్ లెటర్స్ వచ్చినాయి కానీ ఇంటర్వ్యూలో పోయినాయి సార్ నీకు ఇంకో కాల్ లెటర్ వచ్చిందిరా చూసి సార్ మాటలో ఇంకో కాల్ లెటర్ కూడా వచ్చింది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం మళ్ళీ అదే ఇంటర్వ్యూ అరే ఒకసారి ట్రై చేయొచ్చు కదా ట్రై చేస్తే ఏమైపోతుంది అరే జాబ్లో చేరక ముందే లైఫ్ రిజైన్ చేయబోతుంది అరే ఒకసారి ట్రై చేయొచ్చు కదా ట్రై చేస్తే ఏమైపోతుంది మొత్తానికి చేద్దామని ఫిక్స్ అయిపోయారు అన్నమాట మీరు ఇంతకీ ఎలా చదువుతున్నారండి అంటే ఊరికి తెలుసుకుందామని లైఫ్లో చాలా పెయిన్ అనిపించింది సార్ అట్లీస్ట్ చావునైనా పెయిన్ లేకుండా చేద్దాం అనుకుంటున్నాను అందుకే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను కూర్చోండి అయితే వెల్ ప్రిపేర్డ్ అన్నమాట ఇందుకీ ఎందులో కలుపుకోవాలనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నాను సార్ కూర్చి అది కొండనుకోండి నా దగ్గర డబ్బులు లేవు అయ్యో నేను కొంటానండి ట్రీట్ అనుకోండి ఆగండి ఏంటంటే ఇది సూసైడ్ అన్నారు సిఫ్ డబ్ల్యూస్ అన్నారు టాబ్లెట్లు అన్నారు ఇది ఏంటంటే పొడలు ఉంది నా లైఫ్ లో టాబ్లెట్స్ కూడా చితికిపోయింది సార్ మీకు డ్రింక్ గురించి అంతా కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి ఏంటది మనం జాబ్ రావాలని ఎన్నో సంవత్సరాలు కష్టపడతాం కానీ అదే జాబ్ కోసం కొన్ని నెలలైనా ఆగలేరా చెప్పండి ఇందుకన్నారే ఒకరు ఫోన్ చేస్తే చావాలనిపించదని మరి ఆ ఒక్కరి కోసమైనా బతకలేను లేదా ఎంతో మంది బతకాలన్నా బతకలేరండి మీకేమైందండి ఇన్ని జాబ్ మీకు రాలేదంటే మీలేదో వీక్పోయి ఉండొచ్చు అది సరి చూసుకుని సరిపోద్దు కదా ఒక్కసారి ఆయంగిలు ఎందుకు ఆలోచించి చూడకూడదు ఒక్కసారి ఒక్కసారి ఆయంగిలు ఆలోచించకూడదు ఒక్కసారి అయిపోయిందా మీ క్లాస్ తాగుదా ఒక్క నిమిషం ఈ ఘోరం చూసి నేను ఇక్కడ కూర్చోలేను వెళ్ళిపోతున్నాను సార్
హర్ష వీడి గురించి నీకు తెలియదు కదా, వీడికి బోన్ క్యాన్సర్, వీడు ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ చూడొచ్చా కదా ఒకసారి, వెళ్ళొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా.